యాజువల్గా ఎప్పుడూ మనము నిహిత్ మ్యాథ్స్ స్వాగతం చెప్తుంటాం అయితే నిహిత్ మ్యాథ్స్లో భాగంగా ఈరోజు మ్యాథ్స్ కాదు చాలా రోజులు మ్యాథ్స్ విని మీకు బోరు కట్టుంటుంది కాబట్టి ఒక చిన్న జీకే ట్రిక్ అంటే ఈ తెలుగులో భాగము మళ్ళీ సర్వసాధారణంగా చాలామంది అడుగుతుంటారు మనకి గుర్తురాదు వెంటనే అదేంటంటే నవరాసాలు ఈ నవరాసాలు అనేవి మనకి చాలామంది అడుగుతుంటారు ఆ విషయం గుర్తురాదు దాన్ని గుర్తుంచుకోవడానికి చిన్న కోడ్ చెప్తున్నాను చిన్న ట్రిక్ చెప్తున్నాను వినండి ఒక టీచరు ఇద్దరి మధ్య పోటీ పెడుతుంది ఎవరంటే ఎస్ హరికిరణ్ అంటే కాబట్టి ఎస్హెచ్కే బీ బాస్ అనేటువంటి ఇద్దరు విద్యార్థులకి పోటీ వెర్సెస్ ఎవరు గెలిస్తే వాళ్ళకి నేను మంచి ఇస్తాను ఎవరు అసలు చెప్తే ఈ ఇద్దరు పేర్లు ఎవరు ఎస్ హరికృష్ణ బి బాస్ వెర్సెస్ వాళ్ళిద్దరి మధ్య పోటీ జరుగుతుంది ఇదే మనకు ఏ ఎస్హెచ్ లేకపోతే షేక్ వెర్సెస్ బిగ్ బాస్ అనుకోవచ్చు షేక్ వెర్సెస్ ఎస్హెచ్కే షేక్ వెర్సెస్ బిగ్ బాస్ అనుకోవచ్చు దీని ద్వారా మనము గుర్తుంచుకోవచ్చు ఈజీగా నవరసాలని చూద్దాం ఎలాగో చివరిగా మనకి కోడ్ ఏమిటి సేక్ వెర్సస్ బిగ్ బాస్ సేక్ వెర్సస్ బిగ్ బాగ్ బిగ్ బాస్ ఇక్కడ ఎస్ అంటే శృంగారము హెచ్ అంటే ఆశయము కే అంటే కరుణము వి అంటే వీరము ఆర్ అంటే రౌద్రము బి అంటే భయానకము ఇంకో బి అంటే బేబస్వము ఏ అంటే అద్భుతము ఎస్ అంటే శాంతము ఓకేనా మరొకసారి ఇక్కడ ఈ చివరి ఎస్ అంటే ఫస్ట్ ఎస్ అంటే ఏమిటి శృంగారము తర్వాత హెచ్ అంటే హాస్యము కే అంటే కరుణము వి అంటే వీరము ఆర్ అంటే రౌద్రము బి అంటే బీభస్వము బి అంటే భయానకము ఏ అంటే అద్భుతం ఎస్ అంటే శాంతం ఓకే థ్యాంక్ యూ ఇంకో కొంచెం ఇంకోటి కూడా చెప్తాను ఇప్పుడు జాగ్రత్తగా వినండి చిల్డ్రన్ ఇప్పుడు ఇంకో విషయం చెప్తున్నాను కదా అదేంటంటే వేదాలు వేదాంగాల గురించి చాలామంది వేదాలు వేదాంగాలు అనగానే కొను చాలామంది వేదాలు తెలుసు అది తెలిసిన నాలుగు వేదాలు కూడా చెప్పడంలో పొరపాటు చేస్తుంటారు అలాగే వేదాంగాలు అనేవి చాలా మందికి ఉన్నాయి ఈ వేదాలు వేదంగాలు ఈజీగా గుర్తుంచుకోవడం ఆ నాలుగు ఆరు మొత్తం పది గుర్తుంచుకోవడం చిన్న టిప్ చెప్తాను వినండి అదేంటంటే జేకే స్టోర్స్ కి వాణి కొనడానికి రిసా వెళ్ళింది జేకే స్టోర్స్ కి వాణి కొనుక్కోవడానికి రిసా వెళ్ళింది ఇక్కడ జేకే స్టోర్స్ అంటే జేకేఎస్ ఈ జేకేఎస్లో జే అంటే జ్యోతిషం కే అంటే కల్పకం ఎస్ అంటే శిక్ష మరియు సాత్వన వచ్చేది కాబట్టి ఛందస్సు ఎస్ లో రెండు ఉన్నాయి శిక్ష ఛందస్సు నెక్స్ట్ ఇక్కడ నెక్స్ట్ వాణి కొనడానికి వాణి అంటే వా అంటే వ్యాకరణం నీ అంటే నిరుక్తం ఈ ఆరు ఏంటంటే వేదాంగాలు మరి వేదాలంటే ఏమిటి రిష ఆర్ వై ఎస్ ఏ రిష ఆర్ అంటే ఋగ్వేదం వై అంటే యజుర్వేదం ఎస్ అంటే సామ్వేదం ఏ అంటే అదరణ వేదం ఒక అర్థమై ఉంటుంది మరొకసారి చెప్తాను చూడండి జికి స్టోర్స్ కి వాణి కొనడానికి రిష వెలుంది జిస్ట్ కి వాణి కొనడానికి రిష వెళ్ళింది జే అంటే జ్యోతిషం కే అంటే కల్పకం ఎస్లో రెండు రెండు పదాలు ఉన్నాయి ఒకటి సి రెండు ఛందస్సు నెక్స్ట్ వాణి వా అంటే వ్యాకరణం నీ అంటే నిరుక్తం ఈ ఆరు కూడా వేదాంగాలు మరి వేదాలు ఏమిటి రిష అంటే ఆరు వై ఎస్ఏ రిష అనేది ఏంటంటే వేదాంగాలు ఈ వేదాంగాలు ఏంటి వేదాలు రిష అనేది వేదాలు ఏంటంటే ఆర్ అంటే ఋగ్వేదం వై అంటే యజుర్వేదం ఎస్ అంటే సంవేదం ఏ అంటే అదర్న వేదం ఈ విధంగా మనము ఈరోజు నవరసాలు మరియు వేదాలు వేదాంగాలు చిన్న ట్రిక్ ద్వారా గుర్తుంచుకున్నాం ఓకేనా అక్కడ షేక్ వర్సెస్ బి బాస్ అక్కడ షేక్ వర్సెస్ బిగ్ బాస్ ఇక్కడ జేకేఎస్కి వాణి కొనడానికి రిషా వెళ్ళింది జేకేఎస్కి వాణి కొనడానికి రిషా వెళ్ళింది ఈ రెండు గుర్తుంచుకున్నట్లయితే మనం ఈజీగా నవరసాలు మరియు వేదాలు వేదాంగాలు గుర్తుపెట్టుకోవచ్చు థ్యాంక్ యూ